వెల్కమ్ టు రీసెంట్ స్టేట్ న్యూస్. మల్లి భూవేల రాబడి అంచనా 6500 కోట్లు. హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జనవరి 16 దాకా ఆన్లైన్ లో దరఖాస్తులు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో భారీ సైజ్ ఫ్లాట్లు. 5000 ఎకరాల అమ్మకాలు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం. ఎల్బీ స్టేడియం లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఏసుక్రీస్తు బోధనలు పాటిస్తే యుద్ధాలే జరగవు. సాటి మనిషిని ప్రేమించే గుణం అలవర్చుకోవాలి. క్రీస్తు మార్గంలో పయనిద్దామంటూ సీఎం కేసీఆర్ పిలుపు. చెల్లమ్మాయిక జైలుకే. మద్యం స్కామ్ లో ఉన్నది నిజం. నిజం నిప్పు లాంటిది. జైలుకు వెళ్లడం ఖాయం. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ట్వీట్. నంబర్ 1 అండ్ 2 గా అభివృద్ధి. దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణలో టీడీపీ బలపడాలి. ఖమ్మం శంఖారావం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. 2022లో శాంతి భద్రతలు దేశ నేరారాధులో పురోగతి. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్, గంజాయి సరఫరాపై ఉక్కు పాదం. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక నివేదిక వెల్లడి. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు. కేంద్ర ఆరోగ్య మంత్రి ఆధ్వర్యంలో హైలెవెల్ మీటింగ్. ప్రతి వారం సమీక్షించేలా సమావేశంలో నిర్ణయం. పెరుగుతున్న కేసుల పట్ల భయం అవసరం లేదన్న కేంద్ర మంత్రి మాండవీయ. ప్రగతి భవన్ లో కవిత. తండ్రి కేసీఆర్ తో సమాలోచనలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2వ ఛార్జ్ షీట్ లో కవిత పేరు. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి. సీసీఐ ఆధ్వర్యంలో భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. పూజ చేస్తే నువ్వు గొప్ప నాయకుడి అవుతావని గురుడి కొట్టించిన రాజస్థాన్ దొంగబాబా. మాయమాటలతో ఇంటిలోకి ప్రవేశం. చాకచక్యంగా బంగారం అపహరణ. కారులో పారిపోతూ పోలీసులకు చిక్కిన దొంగ. డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళ అంతు చూస్తాం. లోక్సభలో హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడాలి. సరిహద్దుల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాలు అడ్డుకుంటామన్న షా.